అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మీనరాశికి ఉగాది కానుక ఏమిస్తుంది నేను అనే విషయం మీద విశ్లేషంగా వివరణ చేయబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ నా ఒక ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది సందర్భంగా నేను మీ అందరికీ ఒక కానుక ఇవ్వబోతున్నాను నా సబ్స్క్రైబర్స్కి, వీక్షకులకి. అదేంటయ్యా అంటే, ఇంతవరకు నేను దేశంలో నేను నా ఫీజుని 1000 రూపాయలుగా తీసుకునేవాడిని. ఇకపై 40% డిస్కౌంట్ ఇచ్చి కేవలం 600 రూపాయలు తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే విదేశాల్లో ఉన్న వారికి 2000గా నా ఫీజు తీసుకునేవాడిని. ఇకపై నా ఫీజుని 1500గా నిర్ణయించుకున్నాను. ఇది మీ అందరూ స్వీకరించి సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటూ ఈ వివరణ విషయంలోకి వస్తున్నాను. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా దశమంలో సంచరించే శనికేతువులు, అలాగే చతుర్థంలో సంచరించే రాహు వీరికి తీవ్ర ప్రతికూల పరిస్థితులను కలిగిస్తున్నాడండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి తీవ్ర ఒత్తిడి, అధికారులతోటి వేధింపులు ఎక్కువగా ఉంటాయి. చేయని తప్పుకి నిందలు పడే అవకాశం ఈ సంవత్సరం అంతా వీరికి కనిపిస్తున్నాయి. కేతు దశమంలో సంచరించడం వల్ల ముఖ్యంగా లంచాలు తీసుకునేవారు, ఉద్యోగంలో అక్రమాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా చెడ్డకాలంగా చెప్పవచ్చు. వారి యొక్క ఆటలు ఇకపై సాగవు. ఏ ఆఫీస్లో అయినా, గవర్నమెంట్ ఉద్యోగి అయినా, ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగి అయినా, గవర్నమెంట్ ఉద్యోగంలో లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడే వారికి ఈ సంవత్సరం గవర్నమెంట్ దండన లభించే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే చతుర్థంలో సంచరించే రాహు కూడా వీరికి మాతృవర్గం వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాడు. అలాగే వాహన నడపడంలో గండాలు, ఇబ్బందులను కూడా కలిగిస్తాడండి. భూ సమస్యలు కూడా కలిగిస్తాడు. కోర్టు కేసులలో కూడా వీరి సంవత్సరం అంతా సతమతమయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి మే నుంచి నవంబర్ వరకు గురుడు 9వ స్థానంలో ఉండడం, తన స్వరాశిని వీక్షించుకోవడము తోటి ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం అయితే వస్తుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది రాకపోవచ్చు. తలచిన పనులలో కొద్దిగా విజయావకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగస్తులకి అధిక ఒత్తిడి, బాస్ తోటి అధికారులతోటి వేధింపులు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు వీరికి అంతగా ఫలించకపోవచ్చు. జూన్ జూలైలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే గృహ నిర్మాణం, కొనుగోలు కూడా నవంబర్ నుంచి అనుకూల కాలం ఈ యొక్క రాశి వారికి కనిపిస్తుందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నన్ను అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వచ్చి సంప్రదించండి, లేదా ఫోన్లో అయినా నన్ను సంప్రదించవచ్చు.